ప్రభుత్వ రంగమా ప్రైవేట్ రంగమా ఇది జగన్ తేల్చబోతున్నాడు ఎందుకు అంటే ఆయనకి సంబంధించి ఇప్పుడు ఉన్న ఎన్ని ప్రైవేట్ చంద్రబాబు గారి హయాంలో పాల కేంద్రాలు ప్రైవేటైజ్ అయిపోయినాయి అప్పుడే కదా తర్వాత కోఆపరేటివ్ సెక్టార్స్ అన్నీ కూడా ప్రైవేటైజ్ అయిపోయినాయి హనుమాన్ షుగర్సు నిజాం షుగర్సు ఇట్లాంటివన్నీ పాల ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రైవేట్ వరమే ఆయన పేరుకి ఇది ఉన్నా కూడా చివరికి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేతికే వెళ్ళినాయి అట్లాగే స్కూళ్ళల్లో కార్పొరేట్ విద్య ప్రైవేట్ విద్య ప్రారంభమైంది పెరిగింది ఫీజులు ఇవన్నీ కూడా అప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్స్ని తగ్గించుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చింది కూడా అప్పట్లోనే ఆయన ప్రైవేటైజేషన్ వైపు కంటే సదుపాయాలు గవర్నమెంటే సమకూర్చలేదు రెండు ఉండాలి అన్నటువంటి కోణం పోటీ అని చెప్పేవాళ్ళు కానీ ప్రధానంగా అయితే ఒక రకంగా ప్రైవేట్ సర్వీసెస్ని జనంలోకి తీసుకుపోయారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చేటప్పటికి కంప్లీట్గా రివర్స్లోకి వెళ్తుంది అన్ని ప్రభుత్వం ద్వారానే సేవలు అన్నటువంటి కోణంలోకి వెళ్తుంది ఈ ప్రభుత్వం ద్వారా సేవలలో ఒకటి స్కూల్స్ నాడు నేడుతో డెవలప్మెంట్ అట్లాగే హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతాలలో క్లినిక్స్ ఏర్పాటు చేసేటువంటి క్రమం మూడవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ మటన్ మార్ట్ లాంటి వాటి రాబోయే ఇంకోటి ఈ రాబోయేటువంటి రోజు ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థలు ఇంతకుముందు మనం బయట ప్రైవేట్గా తీసుకునేటువంటి సర్టిఫికెట్లన్నీ గవర్నమెంట్ నుంచినే రావడం ఇట్లా సర్వీసెస్ని గవర్నమెంట్ నుంచి ఇవ్వాలన్నట్టు అయితే వీటిట్లో ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఎందుకు ముందు ఎందుకని ప్రభుత్వం వైపు నుంచి ప్రజలందరూ ప్రైవేట్ని అంగీకరించారంటే ప్రభుత్వాల దగ్గర సర్వీసెస్ కోసం బిఎస్ఎన్ఎల్ దగ్గర ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాం ఎదువర గ్యాస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం ఇప్పుడు దాదాపుగా ప్రైవేట అయ్యాక ఎలాగ వస్తున్నాయి సెల్ ఫోన్లు కానీ ఇట్లాంటిది అలా సేవలు అనేటువంటిది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తొందరగా ఇవ్వరు వేధిస్తారు విసిగిస్తారు అనమాట కడినెర చేస్తాం కఠినంగా వ్యవహరిస్తామంటూ అదే ప్రభుత్వాలు ఎన్ని మాట్లాడినా జరిగేటువంటిది వచ్చేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లం అలాగే కనబడుతుంది ఇప్పుడు పెన్షన్ల విషయంలో ఎలా జరుగుతుందో అట్లాంటిదే కనబడుతుంది అలాంటప్పుడు ప్రభుత్వ రంగమా ప్రైవేట్ రంగమా అనేటువంటిది రాబోయే రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించబోయేటువంటి ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ కనుక సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ సర్వీసెస్ మెరుగుగా అందించగలిగితే దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చకు వస్తుంది లేదంటే కనుక ప్ర ప్రైవేటైజేషన్ వైపుకే పబ్లిక్ వెళ్ళడానికి మరొకసారి ఎందుకంటే గవర్నమెంట్ ఫెయిల్ అనేటువంటి కాన్సెప్ట్కి వస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం